నా తాళంపంతా నీవేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తాళంపంతా నీవేసయ్యా, అనుమనువు నా ప్రాణమంతా. వేచి ఉన్నది నీకై నిరతం, అనుమనువు నా ప్రాణమంతా. వేచి ఉన్నది నీకై నిరతము, నీవే నాకు సర్వము ప్రభువా, నీవే నాకు సర్వము ప్రభువా. నా తాళంపంతా నీవేసయ్యా, నా తాళం పంతా నీవేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తాళం పంతా నీవేసయ్యా, నలిగిపోతుంది నా ప్రియ శాంతి సమాధానం దయచేయుమయ్యా. నలిగిపోతుంది నా ప్రియ భారతం, శాంతి సమాధానం దయచేయుమయ్యా. రక్షణానందం నింపు దేవా, రక్షణానందం నింపు దేవా. నా తాళం పంతా నీవేసయ్యా, సజీవుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరలా ఒక్క రోజున మన పట్ల కనికరాన్ని చూపెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ను కూడా ఇచ్చాడు. దేవుడు మన పట్ల చేసిన మేళ్లకు మనము ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పండి. ఎంతోమంది ప్రజలు ఎంత పతనమైపోతున్నారో, ఎన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారో మీకు తెలుసు. అవన్నీ చూస్తూ టీవీల్లో మీరు గమనిస్తూ ఉంటారు, రోజు కూడా ఆ స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటారు. పలానా దేశంలో ఇంతమంది బాధితులు, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది కోలుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. ఆ జాబితాలో నువ్వు లేవు కదా, దేవుడు నిన్ను కాపాడినట్టే కదా, దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చినట్టే కదా, ఇంత గొప్ప మేలు చేసే దేవుని కొరకు నీవేం చేస్తున్నావు అని ఆలోచించేయి. బైబిల్లో ఒక భక్తుడు అంటాడు, దేవుడు చేసిన మేళ్లకు నేనేమి చెల్లించేది, నా జ్యేష్ఠ కుమారుని నేను బలిగా అర్పించేదా అని అంటాడు. దేవుడు బలిని కోరుకునేవాడు కాదు, కాబట్టి మన జ్యేష్ఠ కుమారుని లేక కోడెదూడను ఇట్లా మనం అర్పిస్తే అది దేవునికి అంగీకారం లేని కార్యం. అదే భక్తుడు అంటాడు,
వేల కొలది పొట్టేళ్లను నేను అర్పించేదా అని. అంటే ఎన్ని పొట్టేళ్ళు అర్పించినా ప్రభు చేసిన మేళకే మనము అది కృతజ్ఞత చెల్లించింది, దానికి సరికాదు. అదే భక్తుడు అంటాడు, వేలాది నదులంత విస్తారమైన తైలమును నేను అర్పించేదా అనని. కాబట్టి తైలము కానీ లేక పొట్టేళ్లను కానీ జ్యేష్ఠపుత్రుని కానీ ఏం అర్పించినా దేన్ని అర్పించినా ప్రభు మనకు చేసిన మేళ్లకు అది తగినది కానే కాదు. ఆ కృపగల దేవుని పాదముల చేత ఉదయం నుండి సాయంకాలం వరకు నువ్వు స్తుతులు చెల్లించినా ఆయన ఇంకా స్తుతికి యోగ్యుడే, స్తుతికి పాత్రుడే. ఆయన స్తుతి నొందతగినటువంటి వాడు. కాబట్టి ప్రభు కోసం మనుషుడుగా మనము చేయగలిగింది ఏమీ లేదు. ఒక్కటి చేయొచ్చు, అదేమిటంటే ప్రభు చివరి కోరిక, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఈ ఒక్క పని మనం చేస్తే చాలు. ప్రస్తుతం ఈ కరోనా ఉంది కదా, ఎలాగ మేము సువార్త చెప్పేది అనని. దానికి ముందే దేవుని అనంతమైన కృప, ఆయన జ్ఞానమును బట్టి మనకు ఈ మీడియా దేవుడు ఇచ్చాడు, మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు. ఈ రీతిగా ఈ ఫోన్ ద్వారా మీరు ఎందరితోనో కాంటాక్ట్లో ఉంటారు, ఎందరో మీకు పరిచయమైన వారే, మీ మాట వినేవారే, మిమ్మల్ని ప్రేమించేవారే. ఇంతమంది ప్రజలకు నువ్వు వింటున్నటువంటి వాక్యము ఇంతమంది ప్రజలకు అందలేదు కదా. కాబట్టి నువ్వు బయట వెళ్ళలేని ఆ సమయాల్లో ఈ పరిస్థితుల్లో నీ ఫోన్ ద్వారా వాళ్ళకు వాక్యాన్ని పంపచ్చు, చెప్పచ్చు, మాట్లాడచ్చు కూడాను. ఈ రీతిగా ఒక నిబంధన, ఒక పట్టుదల, లేకపోతే ఒక ప్రామిస్ దేవుని దగ్గర చేసుకో, ఒక ప్రమాణం, ప్రభా ప్రతిరోజు నేను ఇంతమందికి వాక్యాన్ని పంపుతాను లేక వాక్యాన్ని చెప్తాను లేక ఇంతమంది కొరకు నేను ప్రార్థన చేస్తాను లేక వారానికి ఒక్క పూట ఒక్కరోజు లేక రెండు పూటలు రెండు రోజులు ఇంతమంది కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని ఒక నిబంధన చేసుకో. దేవుడు చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతగా ఇవి మనం చేస్తే చాలు. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి సువార్త చెప్పాలంటే భయం, కరోనా భయం ఉంది, నువ్వు భయపడుతూ భయపడుతూ ఎన్ని రోజులు ఇంట్లో దాక్కుంటావు చెప్పు. ఏదో ఒకరోజు చావాల్సిందే కదా. చావనేది నువ్వు లేకపోతే నీకు లేకపోతే, చావనేది నాకు లేకపోతే నేను జాగ్రత్తగా కాపాడుకుంటే నన్ను మేలే. అయితే చావాల్సిందే కదా. ఎప్పుడు ఏ రీతిగా చనిపోతామో ఎవరికి తెలియదు, ఎక్కడ చనిపోతామో కూడా తెలియదు. ఈ రీతిగా సావును గురించి అవగాహన లేని మనము సావుకు భయపడాల్సిన పనేముంది చెప్పండి. అయితే సావు అనేది మనిషికి చాలా మంచిది. బైబిల్ ఏమంటుందంటే ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అన్నాడు, సావు దినం మేలు అంటాడు. అంటే దాని అర్థము చాలామంది ప్రపంచంలో ఏమంటారంటే ఎవడైనా ఒకనికి బిడ్డ పుడితే వాడంటాడు, గుడ్ న్యూస్ రా నా కొడుకు పుట్టాడు, గుడ్ న్యూస్ రా నా కూతురు పుట్టాడు అంటాడు. కొడుకు పుట్టి పెరిగిన తర్వాత అన్నీ బ్యాడ్ న్యూస్లే, వాడు ఇట్లా చేశా, అమ్మాయి ఇట్లా చేశా అని అంటాడు. అందుకని మహారాజు సొలొమోన్ అంటాడు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అంటాడు. చనిపోయిన ఆ వ్యక్తి చాలా మేలు చేసుకున్నాడు. ఏం మేలు చేసుకున్నాడు? ఆ చనిపోయిన వానికి ఈ జీవన విధానంలో ఈ లౌకికంగా లేక భౌతికంగా ఏ ఇబ్బంది లేదు, చనిపోయిన వానికి ఆరోగ్యం అనారోగ్య సమస్య లేదు, చనిపోయిన వానికి ఆకలి బాధ లేదు, చనిపోయిన వానికి కుటుంబ సమస్యలు లేవు, చనిపోయిన వానికి అప్పులు లేవు, చనిపోయిన వానికి శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఏమీ లేడు, వాడు ప్రశాంతంగా పడుకున్నాడు.
ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి వెళతాది. అంటే బ్రతికున్నవాడు పరోక్షంగా దేవుడున్నాడు అంటున్నాడు, చనిపోయిన వాని ఆత్మ ప్రత్యక్షంగా దేవుణ్ణి చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రతికుండి దేవుణ్ణి పరోక్షంగా చూసేది ప్రార్థించేది ముఖ్యమా? చనిపోయి ఒక వ్యక్తి ఆత్మ దేవుని ప్రత్యక్షంగా చూసేది మంచిదంటారా? కాబట్టి చావే మేలు అనిపిస్తుంది. అందుకే దేవుడు ఆయన కృపను బట్టి మనకింతకాలం ఆయన ఆరోగ్యము ఆయుష్ ఇచ్చి ఈ ఆయు పరిమాణం ఇచ్చిన దినములలో ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని లోకము పాపము వీటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవునికి సమీపస్తులుగా బ్రతకాలి అనేది ప్రభు ఇష్టం. రెండవది, ఈ లోకంలో మనం మాత్రం ప్రభువుని సమీపించడమే కాకుండా ఎంతోమంది మన ప్రియులు మన ఆత్మీయులు మనము ఎరిగిన వారు మనల్ని ఎరిగిన వారు దేవుని తెలుసుకోవాలి అనే ఆలోచనతో మనము దేన్ని లెక్క చేయకుండా ప్రభు సువార్తను చెప్పడం చాలా మంచిది. చూడండి, మరణాన్ని గురించి ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా అది మనల్ని విడిచిపెట్టదు. మీరెక్కడున్నారు అని నన్ను అడిగితే మదనపల్లి అంటాను. ఇంకా వివరంగా ఎక్కడున్నావంటే మా ఇంట్లో అని అంటాను. అయితే ఒకసారి ఇందిరాగాంధీ గారు తాను ఎక్కడో ప్రయాణమై బయలుదేరేటప్పుడు ఆమె ఇంటి వాకిట్లోనే ఆమెకున్నటువంటి రక్షక భటుడే కాల్చి చంపేశాడు. అంటే ఆమెకు తెలుసా చావు ఉందని, ఆమెకు తెలుసా పలానోడు తుపాకీతో నన్ను చంపుతాడని దేశ ప్రధానే 11 ఏళ్ళు ఏకధాటిగా పరిపాలించాది. ప్రపంచము ఆమెను చూసి అతిశయించేటట్టుగా భారతదేశాన్ని పరిపాలించాది. అంత గొప్ప నాయకురాలు ఆ రీతిగా చనిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఆమె తరువాత ఆమె కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు, ఆయన కూడా దేశమంతా పర్యటన చేస్తూ తనకున్నటువంటి పార్టీని బలపరుచుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు శత్రువులు ఉన్నారు తెలుసు. అయితే ఏ శత్రువు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఆయన మద్రాసు పట్టణంలో పెరంబదూర్ అనేటటువంటి స్థలంలో ఆయన ఫ్లైట్ దిగి ఆ పెరంబదూర్లో మీటింగ్కి అని వెళితే ఒక స్త్రీ ఒక అమ్మాయి వచ్చి పూలదండ ఆయనకు వేసి కాళ్లకు నమస్కరించాది. ఆయనకు అంతే తెలుసు. అయితే ఆయన మానవ బాంబుతో పేలిపోయి ఆయన కూడా చంపేశాది. ఆ గ్రౌండ్లో ఆయన శరీరంలో ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయో తెలియదు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను మా అబ్బాయి ఇద్దరు ఢిల్లీకి వెళ్ళాం. ఒక మీటింగ్కి వెళితే ఆ ఢిల్లీలో అక్కడ ఇందిరాగాంధీ మ్యూజియం అని ఒకటి ఉంది. అందులో చూస్తే ఆ రాజీవ్ గాంధీ చెప్పులు ఒక చినిగిపోయిన ప్యాంటు ఇవి పెట్టారు రాజీవ్ గాంధీవి. అయ్యా, దేశాన్ని పరిపాలించిన నాయకుల మరణం ఎక్కడో జరిగింది, వాళ్ళ శరీరంలో ముక్కలు ఎక్కడో ఎవరివో తెలియదు. ఆ చినిగిపోయిన ప్యాంటు 2 చెప్పులు అక్కడ పెట్టి రాజీవ్ గాంధీ అని అన్నారు. సావు నిజంగా మనిషికి ఎప్పుడొస్తుందో ఎలాగొస్తుందో ఎక్కడ చనిపోతామో తెలియదు. ఈ చావు మనతో పాటే ఉంది. మనం అనుకోవచ్చు సావుకి యేసు ప్రభు రాకడికి ఈ రెండింటి మధ్యలో మనమున్నాం. ఇది ప్రభుని నమ్ముకున్న వారికే తెలుసు, నమ్ముకోని వారికి ఇది తెలియదు. కాబట్టి నీ చావు క్రీస్తు ప్రభు ఆగమనం ఈ రెండింటి మధ్యలో నీ ఉన్నావు. నిన్నేదైనా కలుసుకోవచ్చు, యేసు ప్రభు ఆగమనమైనా రావచ్చు, లేకపోతే నీ చావైనా రావచ్చు. ఈ రెండింటి మధ్యలో ఉన్న నీవు ఈ రెండింటి కొరకు సిద్ధపడాలి. నీ చావు కొరకు నువ్వు సిద్ధపడాలి. రెండవది, చావు కొరకు సిద్ధపడడం అంటే దాని అర్థం ఏమిటంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు కూడా ఏదో ఒక బాధ్యత కలిగి ఉంటాడు. తండ్రిగానో కుమారుడుగానో అల్లుడుగానో అత్తగానో మామగానో ఏదో వాని పోస్టు, ఆ పోస్టుని నువ్వు ఖచ్చితంగా ఒక ధర్మ ప్రకారంగా నిర్వర్తించాలి.
నీకు ఇచ్చిన ఆ పోస్ట్లో నీవు అధర్మంగా ప్రవర్తించకూడదు, దానికి న్యాయం చేయాలి. ఓ భర్త అంటే భార్యకు న్యాయం చేయాలి, ఒక తండ్రి అంటే పిల్లలకు న్యాయం చేయాలి, దాన్ని ధర్మం అంటారు. ఆ ధర్మ ప్రకారంగా నువ్వు ప్రవర్తించాలి, సావు లోపల అది ధర్మ ప్రకారంగా. ఎంతోమంది చనిపోతే ఏమంటారో తెలుసా, బైబిల్లో కూడా ఒక ప్రవక్త శిష్యుడు చనిపోయాడు. ఆ ప్రవక్త శిష్యుని భార్య ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆమె ఇట్లా మొరపెడుతుంది, అయ్యా నా భర్త భక్తి కలిగిన వాడని మీకు తెలుసు, ఆయన మీ శిష్యుడే, అయితే ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడు. అప్పులు చేసి చనిపోయిన కారణాన అప్పుల వారు వచ్చి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్ళిపోతామంటున్నారు, అప్పు తీరేంత వరకు మా దగ్గర వాళ్ళు కొలువు చేయని అంటున్నారు, మీరే కాపాడాలి అని చెప్పారు. భక్తి పరులు కూడా అప్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలు చనిపోయిన తరువాత ఆయన చేసిన అప్పులు ఆ కుటుంబం మీద పడ్డాయి, ఆ భార్య మీద, పిల్లల మీద పడ్డాయి. దాని అర్థము ఆయన భక్తిపరుడే కానీ అప్పులు చేయకూడదు, ఎందుకంటే ఆయన అప్పులు చేసి ఏం చేశాడో మనకు తెలియదు. అయితే అప్పులు చేసి చనిపోయిన కారణాన కుటుంబానికి భారమే కదా, కాబట్టి ఆయన సక్రమంగా తన కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించలేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ రీతిగా తమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. పాటించి నువ్వు చనిపోతే చనిపోయిన తర్వాత నీ వెనకున్న వాళ్ళు వీడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అనే బాధ వారికి ఉండకూడదు, వాళ్ళు సంతోషించాలి. ఏమని, ఆయన బ్రతికున్నా చనిపోయినా ఆ కుటుంబానికి చేయాల్సింది చేసినాడు అని 10 మంది చెప్పుకునేటట్టు ఉండాలి, అంతేగాని 10 మంది దూషించేటట్టు ఉండకూడదు. ఈ రీతిగా సావుకి మనము సిద్ధపడాలి. 2వది, క్రీస్తు ఆగమనానికి. రాకడ వేరు, ఆగమనం వేరు. ఆగమనము అంటే ఆగమనము అనే అర్థం, దాన్ని రహస్య రాక అని కూడా అంటారు. దాని కొరకు మనం సిద్ధపడాలి. దాని కొరకు మనం సిద్ధపడాలి అంటే 1, ప్రభు మనల్ని కోరుకున్నట్టుగా మనం జీవించాలి. ఆయన మనల్ని ఏం కోరుకుంటాడు అంటే ఒకటి, ఆయన ఏమంటాడంటే పరిశుద్ధంగా ఉండండి అని. పరిశుద్ధత ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు అని చెప్తారు. చనిపోయిన తర్వాత మన ఆత్మ దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మన ఆత్మ దేవుణ్ణి చూడాలంటే ఈ భూమి మీద మనము చావక మునుపు పరిశుద్ధంగా మనం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండుటకే, కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి ప్రభు మనల్ని పిలవలేదు. 3వది, దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. మనకు ఉండాల్సిన పరిశుద్ధత ఎంత అంటే దేవునికి ఉండాల్సినంత పరిశుద్ధత మనకు ఉండాలి. మీరు బాగా గమనించాలి. కాబట్టి నీ ప్రభుల వారి ఆగమనానికి, 2వది నీ మరణానికి మధ్యనున్న నీవు ఈ 2 కొరకు సిద్ధపడాలి. 1, నీ చావుకు ముందు నీ కుటుంబ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించాలి. నీ చావుకు మునుపు దేవుని నీ ఆత్మ కలుసుకుంటుంది కాబట్టి పరిశుద్ధత సంపాదించుకోవాలి. ఈ 2 కూడా చాలా ముఖ్యం. చాలామంది నేను చావుకు ముందు డబ్బు సంపాదించాలి, ఏదో నా బిడ్డలకు ఉంటుంది అని అంటారు. నువ్వు ఎంత సంపాదించినా ప్రయోజనం లేదు, ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాణి విషయమై దేవుడు బాధ్యత కలిగి ఉంటాడు. ఎంత బాధ్యత అంటే చూడండి, ఎంత బాధ్యత అంటే వాడు పుట్టక మునిపే వానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా దేవుడు దయచేసి పెట్టాడు. ఒక వ్యక్తి భూమి మీద పుట్టక మునిపే వానికి ఏమేమి అవసరమో అవన్నీ దేవుడు చేసి పెట్టాడు. అందుకే ఆయన్ను దేవుడు అంటారు. ఒక తల్లి తండ్రి వివాహమైన తరువాత వాళ్ళు పుట్టే బిడ్డకు
పుట్టిన తర్వాత ఏదో చేస్తారు వాళ్ళు. దేవుడు అట్లా కాదు, వాడు పుట్టక మునిపే వానికి ఏమేమి అవసరమో అవన్నీ చేశాడు. అయితే దేవుడు వాని కోసం చేసిన ప్రతి ఒక్కటి వాడు అనుభవించాలంటే, లేక వాని దగ్గరికి రావాలంటే, వాడు దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని చిత్తమును జరిగిస్తూ వస్తాడో, అప్పుడు ఏ సమయంలో వాని కొరకు ఏది నిర్ణయించాడో అవన్నీ వాని దగ్గరికే వస్తూ ఉంటాయి. దానికోసం వాడు ప్రయాసపడాల్సిన పని లేదు. ఇది అవునా అంటే అవును. ఏదేనను దేవుడు చేసి ఆ తరువాత తమ పోలికలో తమ స్వరూపంలో నరుని చేశాడు. వాడు ఒంటరి వాడని, వానికి సాటి అయిన సహాయనిని ఆ తరువాత దేవుడు చేశాడు. కాబట్టి ఆదాము, హవ్వమ్మ వీళ్ళిద్దరూ నిర్మాణము చేయబడక మునుపు వాళ్ళకు అవసరమైనవన్నీ కూడా దేవుడు ఏదేనులో చేసి పెట్టాడు. ఆయన చిత్త ప్రకారంగా వారు జీవించినంత కాలము దాన్ని అనుభవించారు. ఆయన చిత్తాన్ని ఉల్లంఘించారు. వాళ్ళు శపించబడి ఏదేనులో నుండి బయటికి పంపివేయబడ్డారు. ఇది చాలదా మనకు నిదర్శనం? కాబట్టి దేవుని చిత్తంలో ఉన్న దావీదుని గొర్రెల కాపరి నుండి రాజుగా చేశాడు. ఆయన మనుషుల్ని పరిపాలించేవాడుగా చేశాడు. ఆ రీతిగా ప్రభు చిత్తం చాలా మంచిది. యోసేపు ప్రభు చిత్తంలో జీవించాడు. యోసేపుకి పెద్ద విద్య ఏమైనా ఉందా? లేదే. ఆయన దేవుని చిత్తంలో జీవించాడు కాబట్టి కలలు కనేవాడు, కలల భావాన్ని చెప్పేవాడు. వారి అన్నలు అతని గురించి ఏదో ఆలోచించారు, కానీ దేవుడు మాత్రము ఆయన చిత్తంలో ఉన్న యోసేపుని ఐగుప్తు దేశంలో రాజుగా చేశాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము ఎరిగి జీవిస్తే నీ కోసం దేవుడు ఏమేం చేశాడో అవన్నీ నీ దగ్గరికి ఆ కాలాన్ని బట్టి వస్తూ ఉంటాయి. అందుకని పౌలు భక్తుడు చెప్తాడు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి, తగిన కాలమంద ఆయన మిమ్ములను హెచ్చించును అని అంటాడు. అంటే దేవుని బలమైన చేతి కింద దీనత కలిగి మనము జీవిస్తే తగిన కాలంలో ప్రభుల వారు హెచ్చించడం ప్రారంభిస్తాడు. నేను కూడా దేవుని సేవకు వచ్చినప్పుడు మా తల్లిదండ్రుల్ని ఏమీ ఆశించలేదు, ఏమీ అడగనూ లేదు. ప్రభు మీదే ఆధారపడ్డాను. దేవుడి రోజున పట్టడ అన్నం తినటానికి, ఓ చిన్న మందిరం కట్టుకోవటానికి ఎవరి మీద ఆధారపడకుండా ప్రభువు మీద ఆధారపడటానికి ఆయన కాలంలో ఆయన సహాయం ఏమేమి చేయాలనో అది చేస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు మీ అందరికీ కూడా దేవుడు మీరు పుట్టక మునిపే నువ్వు ఏ తల్లి కడుపును పుట్టావో, ప్రభుని నమ్ముకున్న తల్లి గర్భాన, నమ్ముకొని తల్లి గర్భాన, హిందువుడుగాన, ముస్లింగాన, బౌద్ధుడుగాన, జైనుడుగాన, నువ్వు ఎక్కడ పుట్టినా దేవుడు అన్నీ నీకు ఇచ్చాడు. అయితే ఒక్కటి ఆయన చిత్తము ఎరిగి జీవించడం. ఆయన చిత్తం అంటే, ఆయన చిత్తం ఏమిటంటే పాపము చేయకుండా జీవించడం. అంతవరకే. ఎదుటివానికి ఎప్పుడు కీడు చేయొద్దు, ఎదుటివానికి ఎప్పుడు మోసం చేయొద్దు. బైబిల్ అంటాది, నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. ఇవి చేయగలిగితే ప్రభు ఖచ్చితంగా ఆయన నిన్ను హెచ్చిస్తూ వెళ్తాడు. కానీ ఎప్పుడు నిన్ను తగ్గించే ప్రసక్తి లేదు. ఎప్పుడు నీ చేయి ఆకాశం వైపు చూడదు, నీ చేయి పైనే ఉంటుంది. ఇతరులకు ఇచ్చేటట్టుగానే దేవుడు మనల్ని చేస్తాడు. ఆ గొప్ప దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఈ రీతిగా ఉంది. మనమే ఆయన్ను అర్థం చేసుకోవడం లేదు. ప్రియులారా, దేవుని పిల్లలు మేరు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. బైబిల్లో చెప్పబడిన విషయాలు గత రోజున, అంటే ఆదివారాన లైవ్లో యేసు ప్రభులు వారి రాకడకు సూచనలు చెప్తూ వచ్చాను. శిష్యులు అడిగారు, ఏమన్నారంటే, ప్రభా, నీ రాకడకు ఈ భూమి, ఈ లోకము అంతానికి సూచనలేమి అని అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు ఆ మాట ప్రభుని అడిగారు. 3వ వచనంలో ఆ మాట ఉంది, నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేమిటో మాకు చెప్పండి అన్నారు.
అప్పటికే యేసుప్రభు శిష్యులు యేసయ్యతో పాటు తిరుగుతూ ఉన్నారు. యేసుప్రభుల వారు చెప్పే బోధలన్నీ వింటున్నారు. ఆయన శాస్త్రులతో ఏం బోధిస్తున్నాడు, పరిసయ్యులకు ఏం బోధిస్తున్నాడు, పబ్లిక్గా ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకేం చెప్తున్నాడు, ఏకాంతంగా శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళకేం చెప్తున్నాడు, ఈ రీతిగా ప్రతి ఒక్క బోధ వాళ్ళు వింటూ ఉన్నారు. పబ్లిక్లో ప్రజలకు చెప్పే వర్తమానాలు ఆయన తన శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పలేదు. శిష్యులకు చెప్పే వర్తమానాలు శాస్త్రులకు పరిసయ్యులకు చెప్పలేదు. ఈ రీతిగా ఎవరికి ఏది అవసరమో అది ఆయన బోధిస్తూ వచ్చారు. ఈరోజు కూడా బోధకులు ఆ రీతిగా బోధిస్తే మంచిది. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రజలకు కొంతమంది బోధిస్తూ ఉంటారు. ఏం బోధిస్తారో తెలుసా? ఏమంటారంటే రాముడు దేవుడు కాదు, రంగడు దేవుడు కాదు, ఇట్లా చెప్తారు. ఇది చాలా పొరపాటు. యేసుప్రభు కాలంలో విగ్రహారాధన లేదా అపోస్తలుల కాలంలో విగ్రహారాధన లేదా, మన మొదటి అబ్రహామే విగ్రహారాధికుడు, ఆయన దేవుని ఎరిగి బయటకు వచ్చాడు. ఆ రీతిగా విగ్రహారాధన గురించి పాపమని ప్రభువు చెప్పాడు, కానీ ఆ దేవుడు ఈ దేవుడని ఎవరిని కూర్చి కూడా తోలనాడలేదు. కాబట్టి ఎందుకంటే ఈ లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన రక్తముతోనే నువ్వు కడగబడ్డావు కాబట్టి ఏ వ్యక్తుల్ని కూడా, ఏ కులస్తుల్ని, మతస్థుల్ని, జాతి వారిని మనము కించపరచకూడదు. ప్రేమించాలి. ప్రేమించి యేసు ప్రభుని గురించి చెప్పాలి. అంటే సువార్త అనగా ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఈ మూడింటిని చెప్తే చాలు. ఈ విధంగా చెప్తే దేవుడు ఎవరనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఎవరిని మనము కించపరిచి మాట్లాడకూడదు. అందుకని పురుషోత్తమ చౌదరి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని రాసిన ఓ గొప్ప భక్తుడు, ఆయన ఒక పాట చెప్తూ ఆయన అంటాడు, ఏమంటాడంటే, సాక్ష్యం ఇచ్చేదా, మన స్వామి యేసు గురించి సాక్ష్యమిస్తాను, నేను కనిన వినిన సంగతులను సాక్ష్యమిస్తాను అని చెప్పి పరమత దూషణ లేల పరిహసించి పలుకుటేలా తల్లడిల్లు పోయేవారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మని చెప్తే చాలు అని అన్నాడు. మన దేవుణ్ణి గుర్చి చెప్తే చాలు. ప్రపంచము తల్లడిల్లిపోతూ ఉంది. వాళ్ళను మనం పరిహసించేది ఎందుకు, పరమతాల్ని దూషించేది ఎందుకు అని చెప్పాడు. పురుషోత్తం చౌదరి గారు కూడా బ్రాహ్మణుడు అయితే ఆయన ప్రభుని అంగీకరించిన తరువాత ఆయన ఎన్నో చెప్పచ్చు. ఈరోజు ఎవరైనా బ్రాహ్మణుడు మారితే వేదాలు ఎత్తుకుంటాడు, పురాణాలు ఎత్తుకుంటాడు, రామాయణం ఎత్తుకుంటాడు, భారతము, భాగవతం, యేసుప్రభు అక్కడున్నాడు, ఈ వేదాల్లో ఉన్నాడని. మీ పిచ్చి మొగాలు గమనించాల్సింది. ఆ రీతిగా చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? వేదాలలో క్రీస్తు ఉన్నాడు, రామాయణంలో ఉన్నాడు, భారతంలో ఉన్నాడంటే వాళ్ళు తెలివైన వాళ్ళైతే అంటారు, మా వేదాల్లో యేసుప్రభు ఉంటే మేమెందుకురా మీ దగ్గరికి వచ్చేది, మీరే రండి ఇక్కడికే అంటారు. మీరేమో సోషల్ మీడియా దొరికిందని చాలా మేధావులని అనిపించుకోవాలని చెప్పి డెబిట్లు పెట్టి వాళ్ళ దగ్గర ఏదేదో వాగుతూ ఉంటారు. నిజంగా మనంత బుద్ధిహీనులు ఇంకెవరూ లేదని చెప్తాను. నీకెందుకయ్యా తర్కవాదాలు? నువ్వు నమ్ముకున్న యేసయ్య గురించి చెప్పు. ఎవరి గురించో, ఏ దేవుడు కాని వ్యక్తిని గురించి నీకెందుకు సంభాషణ? దయ్యం నిన్ను ఎట్లా వాడుకుంటూ ఉందో చూడు. దీనివల్ల ప్రయోజనమే లేదు. కాబట్టి దేవుని బిడ్డలు యేసయ్యని గురించి ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. శిష్యులు ప్రభుల వారి బోధలు వింటూ వాళ్ళకు ఒకరోజు అర్థమైంది ఏమిటంటే, యేసు ప్రభుల వారు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఆయన తిరిగి వస్తాడు, ఇప్పుడున్న ఈ లోకమంతా కూడా నాశనమైపోతుంది, ఈ రెండు సంగతులు ఎప్పుడు జరుగుతాయో అడుగుదామని యేసు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అడిగారు. అప్పుడు ప్రభుల వారు ఏమంటారో తెలుసా, మిమ్మల్ని ఎవడు మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. అంటే యేసు ప్రభుల వారి యొక్క రాకడ దినాలలో మనల్ని మోసపుచ్చే వాళ్ళు బోలెడంతమంది తయారవుతారు. ఏర్పరచబడిన వారిని కూడా
అంటే ప్రభుల వారు కొందరిని సెలెక్ట్ చేసుకో ఉంటాడు. వీడు పరలోకానికి వస్తాడు, వీడు చాలా భక్తిపరుడు, వీడు చాలా నీతిమంతుడు, వీడు చాలా పరిశుద్ధుడని కొందరిని ఏర్పాటు చేసుకో ఉంటే వాళ్ళను కూడా మోసపరిచే వాళ్ళు వస్తారు. ఆ మోసపరిచే వాళ్ళు ఎట్లా వస్తారంటే యేసు ప్రభుల వారి నామములోనే ఆయన్ను గురించి చెప్తూనే ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రభు ఆగమనపు దినములో లేక క్రీస్తు రాకడ అనే ఈ దినాలలో క్రైస్తవుడు అనబడే ప్రతివాడు ఎవరి ద్వారా దేని చేత మోసపోకుండా చూసుకోవాలి. గత రాత్రి కొన్ని విషయాలు మీతో చెప్పాను, ఎఫెసీ పత్రిక 5:6 ఉన్న విషయాలు కూడా చెప్పాను. ఇప్పుడు యాకోబు పత్రిక చెప్తాను, 1:26 ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 1:26 చెప్పబడినటువంటి మాట బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, ఆ వాక్యాన్ని చదువుతాను. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే అని చెప్పాడు. ప్రియులారా, బాగా గమనించాలి ఈ మాట ఏం రాయబడిందో తెలుసా? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థము అంటాడు. నోటికి కళ్ళెము ఉండాలి అని చెప్తాడు, అప్పుడు తన హృదయమును మోసపరుచుకొనకుండా తన భక్తిని కాపాడుకొనటానికి అవకాశం ఉండాలి. నోటికి కళ్ళెము పెట్టుకోవాలి అనని, నోటికి కళ్ళెమేంది? నన్ను బాగా గమనించాలి, నోటికి కళ్ళెమంటే దేవుని వాక్యమనే కళ్ళెని నోటికి మనకుండాలి. బలమైంది గుర్రం, ఆ గుర్రాన్ని గుర్రం మీద స్వారీ చేసేటటువంటి ఆ రౌతు, గుర్రం అంత బలం లేదు వాడికి. ఎందుకంటే గుర్రం బాగా బలంగా ఉంటుంది, బాగా పరిగెత్తాది. అయితే ఆ బలహీనుడైనటువంటి రౌతు దానికి కావలసిన నేర్పును నేర్పిస్తాడు. వాడు దాని మీద కూర్చొని దాన్ని ఎట్లా పరిగెత్తాలి, ఎక్కడికి పరిగెత్తాలి, కుడి పక్కక ఎడం ప్రక్కక అని నేర్పించటానికి దాని నోటికి కళ్ళెం వేస్తాడు. కళ్ళెం వేసి దాన్ని తిప్పినట్లు అది పరిగెత్తా ఉంటుంది. రౌతు కంటే గుర్రము బలమైనదైనా దాని నోటిలో ఉండే కళ్ళెని బట్టి అది తిరుగుతూ ఉంటుంది. రౌతుని ఏమీ చేయలేదు. ఆ రీతిగా ఒక విశ్వాసి, వాడు బలవంతుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, వానికి జనం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అయితే వాని నోటికి వాక్యమనే కళ్ళెం ఉండాలి. ఆ వాక్యమనే కళ్ళెం లేకపోతే వాని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది విశ్వాసులు చూడండి, కొంతమంది సేవకులు చూడండి, ఎన్ని ప్రగల్భాలు మాట్లాడుతూ ఉంటారో, ఎందరి గూర్చి చెడుగా మాట్లాడుతూ ఉంటారో, ఎన్ని విషయాలు ఉన్నవి లేనివి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ నోటికి హద్దే ఉండదు. వాళ్ళు ఎట్లుంటారంటే బుడబొక్కలోడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. బుడబొక్కలోడు తెల్లవారుజామున 3:00-4:00 వచ్చి మీ ఇంటి ముందు ఓ బుడబొక్క బుడబొక్కని వాయించి మీకు అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అనేసి వెళ్ళిపోతాడు. పొద్దున్నే వస్తాడు, వాడు పొద్దున వచ్చి మీ ఇంటి దగ్గర రాత్రి చెప్పింది చెప్తాడు. అప్పుడు వాళ్ళు భయపడి వానికి ధాన్యం ఇవ్వడమో డబ్బులు ఇవ్వడమో తాయిత్తులు గట్టించుకోవడమో ఇవన్నీ చేస్తారు. ప్రస్తుత దినాలలో విశ్వాసులు కానీ సేవకులు కానీ అందరూ కాదు, నూటికి కనీసం 30 ఇటువంటి బుడబొక్కలోళ్ళు ఉంటారు. ఏవేవో చెప్తారు, ప్రజలకు నీకు అది జరుగుతుంది అంటారు. ఓసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ ఆమె ఓ మమ్మీ, ఆమె పేరు అందరూ ఆమెని మమ్మీ మమ్మీ అంటారు. ఆ కారులో నేను వెళ్ళేటప్పుడు ఆ ఫోటో అట్లా కనిపించాది. ఫోటో కనిపిస్తే అబ్బాయిని అడిగాను, ఈమె ఫోటో ఇక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎలాగుంది అని అడిగితే ఈమె మమ్మీ అని అన్నాడు. అంటే వీళ్ళ అమ్మేమో ఆమె అనుకున్నాను.
నువ్వు ఆమె కొడుక అంటే, కాదు కాదు ఈమె మమ్మీ, ఈమె చాలా భక్తిపరురాలునని. ఆమె విషయం చెప్తాను చూడండి, ఆమెకు బాప్తిస్మం ఇచ్చింది నేనే. ఎక్కడ అంటే ఏలేశ్వరంలో. డాక్టర్ విజయబాబు గారని చాలా భక్తిపరుడు. ఆ విజయబాబు గారి ఫ్యామిలీకి అంతటికీ, బంధువులకు అందరికీ కూడా నేనే బాప్తీసాలు ఇచ్చినాను. ఆమెకు నేనే బాప్తిస్మం ఇచ్చిన. ఆమె ఇప్పుడు మమ్మీ అయిపోయింది. నాకు అర్థం కాలే, వివరంగా చెప్పురా బాబు అంటే, ఆమె మొట్టమొదట బైబిల్ మిషన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో, అక్కడ నుండి రాజమండ్రి థామస్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు సపరేట్గా ఈమె భక్తిపరురాలైపోయింది. ఇద్దరు గురువుల దగ్గర తరబీతి తీసుకునింది ఈమె. ఈమె ఏం చేసిందంటే, ఈమె కూటాలు పెడితే గనక జనం చుట్టూ తిరిగి ఈమె మల్లెపూలు విసురుతుందంట. ఆ కూటాల్లో ఈమె మల్లెపూలు విసిరి ఆమె ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయని. ఈ రీతిగా జనాన్ని బాగా పోగు చేసుకొని భూములు కొనేసింది. వాళ్ళ భర్త ఏం చేస్తాడో తెలుసా, ఉల్లిపాయల వ్యాపారం. ఆయన ఇంకా ఆ వ్యాపారంలోనే ఉన్నాడు. ఇలాగ చాలామంది ఈ కబుర్లు చెప్తూ ఉంటారు. మందిరానికి సరే, మీటింగ్కి వచ్చిన ప్రజలకు మల్లెపూలు చల్లడమేంది, ఇవంతా విచిత్రం కాదా? దయచేసి గమనించాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, చాలామంది బుడబొక్కలలో ఉన్నారు. ఇంకొక ఊరికి వెళ్ళాను. ఇంకొక ఊరికి వెళితే అక్కడ ఏం చెప్పినారంటే, ఆడవగా ఆడామె, ఆమెకి పోయి వీళ్ళంతా కూడా నిమ్మకాయల అభిషేకం అంటది, వీళ్ళు తీసుకెళ్ళి ఆమెకి నిమ్మకాయలు ఇస్తే ఆమె ప్రార్థన చేసి కొన్ని ఆమె ఉంచుకుంటుంది, కొన్ని వాళ్ళకి ఇస్తుందంట. అదేమి విచిత్రమో తెలదు. ఆ తర్వాత ఆమెకిచ్చిన నిమ్మకాయలు ఏం చేస్తుందంటే, తిరిగి ఆ వెనకల కొట్లలోకి పంపిస్తుంది. అంటే నిమ్మకాయలు ఇట్లా వస్తాయి, మళ్ళీ అట్లవి. ఆ నిమ్మకాయలు అమ్మే కొట్లన్నీ ఆమెవే. ఎంత విచిత్రమో చూడండి. ఇది ఒక బుడబుడకల్ది. ఈ రీతిగా చాలామంది బుడబొక్కలలో ఉన్నారు. దయచేసి గమనించాల్సింది, దేవుని పిల్లలు చాలా ప్రశస్తంగా ఉండాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనం ఎప్పుడు కూడా ఈ పనికిరాని కార్యాలు చేయకూడదు. చేస్తే ఆ వ్యర్థమైనటువంటి మాటలు, చేష్టలు వాళ్ళ భక్తిని పనికి రాకుండా చేస్తాయి. అటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళితే నీకు భక్తి ఏమొస్తుంది? భక్తి రాదు. కాబట్టి దేవుని బిడ్డలు, ఆ మమ్మీ అనేట ఆమె ఏమంటుందంటే, యేసు ప్రభులు వారు పూర్తిగా నాలో ఉన్నాడు. ఇప్పుడు నాలో ప్రభు ఉన్నాడు, నేను ప్రభులో ఉన్నాను అన్నావిడికి భర్త ఎందుకు? దయచేసి వినాలి. అట్లా చెప్పి, నా ఫోటో ఎవరింట్లో ఉంటుందో వాళ్ళలో నేనున్నట్టు, నాలో వాళ్ళు ఉన్నట్టు, అంటే యేసు ప్రభు మీతో ఉన్నట్టేనని. వీడు కారులో ఆమె ఫోటో పెట్టుకొని నాకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈమె ఫోటో నా కారులో ఉంటే ఆమెలో ఉండే యేసు ప్రభు నాలో ఉన్నట్టే, నాలో ఉన్న యేసు ప్రభు ఆమెలో ఉన్నట్టే అని ఇట్లా వేదాంతం. ఈయనకి పిచ్చి బాగా ముదిరిందని నేను చెప్పలేదు. దయచేసి గమనించాలి. ఇట్లాంటివి చాలామందికి ఉన్నాయి ప్రియులరా, దేవుని బిడ్డలు. యేసయ్య ఆయన బోధించేటప్పుడు జనాంగానికి ఏం బోధించాలనో, శాస్త్రులు పరిశీలకి ఏం చెప్పాలనో, యూదులకి ఏం చెప్పాలనో, శిష్యులకి ఏం చెప్పాలనో, సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు, సునగోగుల్లోకి వెళ్ళినప్పుడు ఏం బోధించాలనో, అట్లా సమయస్ఫూర్తిని బట్టి వివేచన కలిగి, వివేకము కలిగి ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆ రీతిగా బోధిస్తూ ఉన్నందువలన ఆయన బోధ విన్నవారు ఇతనికింత జ్ఞానం ఎక్కడిది అనుకున్నారు. ఆయన బోధకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. మనము బోధించేటప్పుడు ప్రజలకు ఆశ్చర్యం కలగాలి, కానీ అనుమానం కలగకూడదు. మనం బోధించేటప్పుడు వింటున్న ప్రజలకి పరలోక జ్ఞానం రావాలి, కానీ ఉండే జ్ఞానం నాశనమైపోకూడదు. అటువంటి బోధ యేసు ప్రభుల వారు బోధిస్తూ వచ్చారు. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభా నీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగితే, మిమ్మల్ని ఎవరూ మోసపరచకుండా చూసుకోండి అని చెప్పాడు. మోసం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మోసగించే వాళ్ళు కూడా నా పేరును బట్టే నన్ను ప్రకటిస్తూనే మీకు మోసం చేస్తారని చెప్పారు. ప్రియులారా, మోసం చేసేటటువంటి వారి పరిస్థితి ఎలాగుంటుందో
బైబిల్లో ఒక్కసారి చూడండి, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం, కీర్తనలు 107 మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తర దిక్కు నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు అని వాక్యము సెలవిస్తాది. ప్రేమైనటువంటి వాళ్ళరా, కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఇంట, ఆయన ఇంటిలో ఆయనను స్తుతించేవారు ఉంటారు, కానీ దేవుని ఇంటిలో మోసం చేసేవారు ఉండరు. కాబట్టి ప్రియ, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు ఇంటిలో మనం ఉండాలంటే మోసం చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు, ఆయన స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది. చూడండి, యేసు ప్రభుల వారి శిష్యులు ఆ మాటలు అడగటానికి గల కారణము ఏమంటే, ఈ రాకడ ఇప్పుడే వచ్చేస్తుందా, ఈ యుగం ఈ లోకము ఇప్పుడే అంతమైపోతుందా అనేటట్టు ప్రభుల వారు బోధిస్తూ వచ్చారు. అంటే ప్రజలను అంతగా సిద్ధపరిచారు. ప్రియులరా, ఈరోజున బోధలు ఆ రీతిగా ప్రజలను సిద్ధపరిచే బోధలు లేవే. అంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డం, కానీ రెండవది, ఈ లోకము వ్యర్థమైంది, ఇది ఎప్పుడన్నా పాడైపోతుంది అని లోకం మీద విరక్తి చెంది, ఈ లోకాన్ని సృష్టించిన దేవుని మీద ఆసక్తి పెంచేటటువంటి బోధలు ప్రజలకి రోజున చేయడం లేదు. బోధలు వింటున్నారు, కానీ లోకం మీదే అపేక్ష, లోకం మీదే ఆశ, లోకానుసారంగానే జీవిస్తున్నారు. ప్రభు బోధలు వింటున్నారు, కానీ ఈ ప్రజలకు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అనే ఆలోచనలు కలగడం లేదు. ఇలాంటి బోధలు చాలామంది చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుల వారు తన శిష్యులకు ఈ మాటల్ని అప్పుడే చెప్పలేదు, ఆయన కొన్ని సూచనలు చెప్పారు. యేసు ప్రభుల వారి శిష్యులు బోధ వినడమే కాదు, కానీ వాళ్ళు బాప్తిసం కూడా తీసుకున్నారు, బాప్తిసాలు కూడా ఇస్తున్నారు, అయితే పరిశుద్ధాత్మ ఇంకా పొందలేదు. బైబిల్లో మీరు యోహాను సువార్త 4వ అధ్యాయములో చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది, యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయులు వినిరని ప్రభు నాకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారమను ఒక ఊరికి వచ్చెను, బైబిలు చెప్తారు. కాబట్టి యేసు ప్రభుల వారి శిష్యులు బాప్తిసాలు కూడా ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు. ప్రియులరా, గమనించవలసిన విషయం, యేసు ప్రభుల వారు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిసం పొందాడు. అంటే పాత నిబంధన ముగిసి క్రొత్త నిబంధనలో ప్రవేశించిన తరువాత మొదటి సువార్తికుడు యోహాను. ఆ యోహాను తన దగ్గరకు వచ్చే ప్రజలతో మాట్లాడుతూ, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను గుచ్చి మీకు బుద్ధి చెప్పిన వాడెవడని గట్టిగా మందలిస్తూ వచ్చాడు. ఆ తర్వాత తన దగ్గరికి వచ్చే వాళ్లకు మారుమనసు పొందండి అని ఆయన చెప్పాడు. ఆ రీతిగా బాప్తిస్మము యోహాను దగ్గర నుండి ప్రారంభమయ్యాది. అయితే మలాకీ నుండి ముందుకున్న ప్రవక్తలు బాప్తిసాన్ని గురించి చెప్పలేదు. మలాకీ నుండి ముందుకున్న ప్రవక్తలు వాళ్ళు ఏం చేసేవారంటే, దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు శుద్ధ జలమును చల్లుకొని వెళ్ళేవారు, దాన్ని చిలకరించడము అనని. ఆ శుద్ధ జలమును కూడా ఎలాగ వారు సిద్ధపరిచేవారంటే, దహన బలి ద్రవ్యము అనేటటువంటి కార్యక్రమాన్ని ఆచరించి ఒక పశువుని
ఆ బలిపీఠం మీద పెట్టి పూర్తిగా దాన్ని కాల్చివేసి ఆ బూడిదను తీసుకొని ఒక క్రొత్త కుండలో బూడిదను వేసి దానిలో నీళ్లను కలిపి దేవాలయానికి వచ్చే ప్రతి వారి మీద ఆ జలమును చిలకరించేవారు అని శుద్ధ జలము అంటారు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడేవారు. పాత నిబంధన కాలంలో దాన్ని చిలకరించేవారు. దాన్ని ఏమంటారంటే రాంతిజో అని గ్రీకు పదాన్ని అంటారు. అయితే ఇప్పుడు కూడా కొన్ని సంఘాలు చిలకరిస్తూ ఉన్నాయి. అది పద్ధతి కాదు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను సువార్త ప్రారంభించిన తరువాత తన బోధ విని మార్పు చెందిన ప్రజలతో ఆయన అంటున్నాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి వాళ్లకు బాప్తిస్మం ఇస్తూ వచ్చాడు. దాన్ని రాంతిజో అన్నారు, దీన్ని బ్యాప్టిజో అన్నాడు. బ్యాప్టిజో అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటంటే ముంచడము అని అర్థం. ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి మీరు రాంతిజోకి సంబంధించిన వారా, బ్యాప్టిజోకి సంబంధించిన వారా? మీరు చిలకరింపుతో మేము శుద్ధీకరించబడ్డామంటున్నారా, లేక ముంపుడు బాప్తిస్మంతో మేము శుద్ధీకరించబడ్డామని అంటున్నారా? ముంపుడు బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. కాబట్టి యేసు ప్రభుల వారు ఒట్టి బోధలే కాకుండా యేసు ప్రభుల వారు తన శిష్యులతో కూడా బాప్తిస్మం ఇప్పిస్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళు బాప్తిసాన్ని ఎరుగుదురు, బాప్తిసాన్ని కూడా పొందుకున్నారు, మారు మనసు కూడా పొందారు. ఇప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, నీ రాకడకి ఈ యుగ సమాప్తికి సూచనలేమి అని అన్నారు. అది వాస్తవమైన విషయం. చాలామంది బాప్తీసాలు తీసుకున్నారు, మారు మనసు కూడా పొందామంటున్నారు, రక్షణ కూడా పొందామంటున్నారు. మరి రాకడకు సూచనలు తెలుసుకోలేదే, యుగ సమాప్తికి సూచనలు తెలుసుకోలేదే, ఇంకా మన ఇష్టాను ప్రకారంగానే జీవిస్తున్నామే. బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభు రాకడకు సూచనలేమి అని తెలుసుకోవాలి. అయితే ఈరోజు ఏం తెలుసుకుంటున్నామో తెలుసా? బాప్తిస్మం తీసుకున్న తరువాత మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాది ఇమ్మానుయేలు సహవాసం. మేమేమంటారు మా విశ్వాసులు, ఇమ్మానుయేలు సహవాసము చాలా మంచిది, ఆ బోధకుడు చాలా మంచోడు, మా సంఘం కంటే ఈ ఊర్లో ఉండే సంఘాలు ఏవి పనికిరావంటారు. అది మనకు తెలిసిన జ్ఞానం. నువ్వు తీసుకున్న బాప్తిస్మము సరైంది కానీ కాదు. బాప్తిస్మము తీసుకున్న శిష్యులు, ప్రభు బోధ విన్న శిష్యులు ఎలాగెదిగారంటే, మీరు రాకడకు సూచనలేమి, ఈ యుగ సమాప్తికి సూచనలేమి, అట్లా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. బాప్తిసం తీసుకొని ఎంతకాలమైందో మనము, లేక సంఘంలో చేరి ఎంతకాలమైందో, ఇంకా నీకు రాకడను గురించిన ఆలోచన లేవంటే అసలు నీకు మారు మనసే లేదు. నువ్వు తీసుకున్నది బాప్తిస్మమే కాదు, నువ్వు రక్షించబడ్డాను అంటావు కదా, దానికి అర్థమే లేదు. కాబట్టి శిష్యులు ఆ రీతిగా ఎదిగారు. నీవెప్పుడు ఎదుగుతావు చెప్పండి? మనమేమనుకుంటామో తెలుసా? ప్రభువా, నిన్ను ప్రార్థన చేయమంటే, ప్రభువా దయచేసి మీరు కనికరము చూపెట్టి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయి, ఈ వ్యవసాయంలో మంచి ఫలసాయము దయచేయి, నా ఉద్యోగంలో ప్రమోషన్ దయచేయి, నా కొడుకు అమెరికా పోవాలా, నా కూతురికి ఆఫ్రికా మొగుడు రావాలా, ఇవన్నీ చెప్తూ ఉంటావు. దేవుడు విని విని నిన్ను చూస్తానే రోత పుడుతూ ఉంది. దయచేసి గమనించాలి, నువ్వు ఇంతకాలం నుండి ప్రభుని నమ్ముకొని నేను రక్షించబడ్డానని చెప్పి నా పేరు కూడా ఇంతవరకు వెంకటరాముడు, ఇప్పుడు యేసు ప్రభు అని చెప్పుకుంటావు. ఇవన్నీ కూడా ఒట్టిదే తూతు, ఇవన్నీ కూడా ఒట్టివి. కాబట్టి శిష్యులు చూడండి, ప్రభువుతో పాటు కొంతకాలమే ప్రయాణం చేశారు. వాళ్ళు తెలుసుకున్నది ఏమిటంటే, మీ రాకడకు సూచనలు చెప్పండి, యుగ సమాప్తికి సూచనలు చెప్పండి, దీవి ఆత్మలో అభివృద్ధి చెందుతున్నారని. ఇప్పుడు ప్రభు వాళ్ళకి మీకు ఎందుకురా బాబు అని అనలేదు. ప్రభుల వారు సూచనలు చెప్తాను, రాకడ గురించి నాకు తెలీదు, యుగ సమాప్తికి రాకడకు గుర్తులు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్పి మొదట మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి అని అన్నాడు. తర్వాత ఏమన్నాడో తెలుసా? అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు,
మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి అని అన్నాడు. యుద్ధాలని గూర్చి వింటారు, యుద్ధ సమాచారాలని గూర్చి వింటారు అని చెప్పాడు. ప్రియులారా, మీకు తెలుసో తెలియదో, మొదటి ప్రపంచ యుద్ధం జరిగాలి అంటే చాలా దేశాలు వాటితో సంబంధాన్ని కలిగి చాలా నష్టపోయారు. కొంతకాలానికి రెండవ ప్రపంచ యుద్ధం జరిగాది, అప్పుడు కూడా చాలా దేశాలు కలుసుకొని, అవి జపాన్తో కొన్ని, అమెరికాతో కొన్ని కలుసుకొని చాలా దేశాలు నష్టపోయాయి. చాలా జన నష్టం, ధన నష్టం, ఈ రీతిగా భూమే నాశనమైపోయాది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాలు జరుగుతూ యుద్ధ సమాచారాలు వింటూనే ఉన్నాం. 280 దేశాలేమో ఉన్నాయి ప్రస్తుతం అనుకుంటాను, నేను కరెక్ట్గా చెప్పలేను. అన్ని దేశాల మధ్యన రోజు ఏ దేశానికో యుద్ధం జరుగుతూనే ఉంది. అంత దూరం ఎందుకు? మనము మన భారతదేశం పాకిస్తాన్ మధ్యన రోజు వార్తలు వింటున్నారు కదా. పాకిస్తాన్కి భారతదేశానికి మా హద్దులు నియమించిన కాశ్మీర్లో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా. వారి సోల్జర్లు మన సోల్జర్ని చంపుతున్నారు, మన సోల్జర్లు వాళ్ళను చంపుతున్నారు. ఈ రీతిగా బార్డర్లో జరిగేటటువంటి యుద్ధాలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి మీరు వినేటప్పుడు కలవరపడకండి అని అన్నాడు. యుద్ధము మన దేశాల మధ్యనే కాదు, కానీ జనం మధ్యన కూడా ఉంది. రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం అని కూడా చెప్పారు. ఈరోజు చూడండి, భారతదేశంలో ఉన్న ఒక చెడ్డ వాతావరణం ఏమిటంటే, ఈ భారతదేశం భారతదేశం కాదు, ఇది హిందూ దేశం, హిందువుల దేశం. హిందువులు తప్ప ఇంకెవరూ ఈ దేశంలో ఉండకూడదు. మైనారిటీస్, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, సిక్కులు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, వీళ్ళెవ్వరూ ఉండకూడదు. వీళ్ళంతా వలస వచ్చిన వారు, వాళ్ళు ఆ దేశాలకే వెళ్ళిపోవాలి అనే ఒక నినాదం వినిపిస్తూ దానికి తగినట్టుగా ఒక ప్రభుత్వం కూడా పరిపాలిస్తూ ఉంది. జనం మీదికి జనం లేస్తూ ఉన్నారు. ఒక ఊర్లో ఎన్నో రకాల కులస్తులు ఉన్నారు, అయితే వీరి మధ్యన మతభేదాలు, మత ఛాందస్తులు ఆ రీతిగా పుట్టించి ఈ జనం ఆ జనం మీదికి, ఆ జనం ఈ జనం మీదికి ప్రవర్తి యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్నో చర్చెస్ కొట్టేశారు, ఎంతోమంది పాస్టర్ని చంపేశారు, ఎంతోమంది విశ్వాసుల్ని చంపేశారు. ఒరిస్సా ప్రాంతంలో ఎంతమంది సేవకులు చచ్చిపోయారో లెక్కలేనంతమంది. ఇప్పుడు కూడా తెలంగాణలో కానీ, ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో కానీ, రాయలసీమలో కానీ, ఎక్కడ చూసినా ఒక జనం మరొక జనం మీదకి లేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే, యేసు ప్రభు రాకడకు సూచనలు ఇవన్నీ కూడానని, ఈ యేసు ప్రభు రాకడకు సూచనలు రీతిగా మన కళ్ళెదుట కనిపిస్తున్నప్పుడు మరి నేనేం చేయాలి అని అంటే, నీ ఒక జనంతో చేరి ఇంకొక జనం మీదకి పోరాడమని కాదు. చాలామంది ఆ రీతిగా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు, దయచేసి గమనించాలి. ఆ మీడియాలో చూస్తూ ఉంటాను, ఏమంటారు తెలుసా, క్రైస్తవులు కూడా మనము ఉద్రేకులై మనము కూడా వాళ్ళని ఏదో చేయాలి అంటారు. లేదు లేదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎస్తేరు మహారాణి కాలంలో ఎస్తేరు తల్లి అహష్వరోసు రాజుగారికి భార్యగా అయ్యాది. ఆమెకు తల్లి లేదు, ఆమెకి తండ్రి లేడు, ఆమెకు ఒక పినతండ్రి ఉన్నాడు, ఆయన పేరు మోర్దేకాయ్. ఆయన ఆమెను పెంచాడు. అహష్వరోసు రాజుగారు తన మొదటి భార్య వస్తి ఆమెను నిరాకరించిన తరువాత ఆయన రెండవ భార్య కొరకు సంస్థానంలో ఉన్న అధినేతలంతా కూడా 127 సంస్థానాల్లో ఉన్న అందమైన కన్యకలను పోగు చేశారు. ఆయన పెళ్లి చేసుకోవటానికి అందమైన వారు కన్యకలు. ఈ రీతిగా ఈ రెండు క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులను పోగు చేసి అంతఃపురంలో పెట్టారు. ఏదో దేవుని కృప, ఎస్తేరు తల్లి మహారాణి అయ్యాది. అయిన తరువాత ఆ రాజుగారి దగ్గర హామాను అనే ఒక మంత్రి ఉండేవాడు. వాడు ఒక రోజున
మొర్దెకై తనకు తల వంచి నమస్కరించలేదని, ఈ మొర్దెకై యూదుడని 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపటానికి పన్నాగం పెట్టాడు. ఆ రీతిగా ప్రయత్నాలు చేశాడు. ప్రియులారా గమనించాలి, యూదుల మీద రాజుకి నేరాలు చెప్పి యూదులందరినీ చంపేయాలి అనేటటువంటి ఒక శాసనాన్ని తయారు చేశాడు. ఆ తాకీదులు కూడా తయారు చేసి 127 సంస్థానాల్లో ఈ తాకీదులు పంచారు. ఫలానా రోజున ఫలానా గంటలో 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ ఒకే పర్యాయము చంపేయాలి. గర్భిణీలు కానీ, పాలిచ్చే తల్లులు కానీ, పాలు తాగే పిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ, యవనస్తులు కానీ, యూదుడు అనబడేవాడు ఎవ్వడు ఉండకూడదని 127 సంస్థానాల్లో రాజుగారి ఆజ్ఞ జారీ అయిపోయారు. యూదులందరూ గజగజ వణికిపోతూ ఉన్నారు. అయ్యో, ఫలానా రోజు మేము చచ్చిపోతామే, మమ్మల్ని చంపేస్తారేనా, ఎవరికెళ్ళి చెప్పుకోవాలి, ఇది రాజుగారి ఆజ్ఞ కాబట్టి ఇంకెవరికెళ్ళి చెప్పుకోవాలి. అప్పుడు మహారాణిగా యూదురాలైనటువంటి ఎస్తేరు తల్లి ఉంది, మొర్దెకై తను పెంచిన తండ్రి అయిన మొర్దెకై వెళ్ళి మహారాణితో అంటున్నాడు, అమ్మా మహారాణి, ఇప్పుడు నీవు యూదులకు సహాయం చేయవలసిన దినం వచ్చాది, కాబట్టి నువ్వు సహాయము చేయాలి, రాజుగారితో మాట్లాడాలి. ఒకవేళ నీవు సహాయము చేయకపోతే యూదులైన మాకు దేవుడు వేరొక దిక్కు నుండి సహాయం ఇస్తాడని చెప్పాది. అప్పుడు ఎస్తేరు తల్లి చెప్పింది ఏమిటో తెలుసా, ఆమె యూదులందరినీ పోగు చేయండి, యవనస్తులందరినీ కూడగట్టండి, ఆయుధాలు వారి చేతికి ఇవ్వండి, తిరగబడండి, యుద్ధం చేయండి అని చెప్పలే. ఆమె ఏమంటుందో తెలుసా, యూదులందరికీ ప్రకటన చేయండి, 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను కూడా అంతఃపురంలో 3 రోజులు ఉపవాసం ఉంటాను, మహారాణి 3 రోజులు ఉపవాసం ఉంటాను, మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ, గ్రామాలు కానీ, జనం మీదికి జనం వచ్చినప్పుడు క్రైస్తవులను ఉద్రేకపరిచేది, లేక వేరే కులస్తుల్ని తక్కువ చేసి మాట్లాడేది క్రైస్తవ ధర్మం కాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. బైబిల్ ఆ రీతిగా చెప్తారు. ఇవన్నీ కూడా యేసు ప్రభుల వారి రాకడకు సూచనలు. యేసు ప్రభు రాకడకు సూచనలుగా ఇవి మనకు ప్రభు చెప్తే, యుద్ధాలు ఉంటాయి అయ్యా, జనం మీదికి జనం వస్తారు, ప్రజల మీదికి ప్రజలు లేస్తారు, అక్కడక్కడ యుద్ధ వార్తలు వింటారు అని ప్రభు 2020 సంవత్సరాల క్రిందట చెప్తే, ఈరోజు మనం చేసేదేమంటే రెచ్చగొట్టడం. దయచేసి గమనించాలి, మీ పద్ధతి బాగా లేదు. మన పద్ధతి ఎలాగుండాలంటే, అయ్యా ఇవన్నీ యేసు ప్రభు రాకడకు సూచనలు కాబట్టి మనం ఉపవాసం ఉందాం, మనం ప్రార్థన చేద్దాం, ప్రభు ఆగమనానికి సిద్ధపడదాం, మనం ఎవరిని దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరితో పోట్లాడకూడదు, మనం ప్రార్థించాలి, మనం ఉపవసించాలి, మనము క్షమించాలి అనే ఈ సిద్ధాంతం వదిలిపెట్టి రెచ్చగొట్టి మాట్లాడడం, ఇతరుల్ని కించపరిచి మాట్లాడడం, మీ దేవుడు దేవుడు కాదనడం, ఈ దేశం మీది కాదు మాకు కూడా హక్కు ఉంది అని తిరగబడ్డం, ఇవన్నీ బైబిల్ పద్ధతి కానే కాదు, ఇవన్నీ సూచనలండి. యేసు ప్రభు ఆగమనం సమీపిస్తుందని సూచనలు. దాని కొరకు మనము సిద్ధపడాలి, దానికి కొరకు మనము పరిశుద్ధపరచబడాలి. యేసు ప్రభుల వారు పిలిచినప్పుడు ఆయనతో, ఆయన దగ్గరికి మనం ఎత్తబడు రీతిగా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ మనము జాగ్రత్త పడాలని ప్రభు వాక్యం సెలవిస్తాది. శూషను కోటలో కూడా అలాగే జరిగింది, ఈరోజు కూడా అదే రీతిగా జరగాలి. ప్రార్థించండి, ఉపవాసం ఉండండి. ఏమనో తెలుసా, ఈ శత్రువులను నాశనం చేయమని కాదు, నీకు శత్రువు ఎవడూ లేడు, నీ శత్రువు సాతానుడు ఒక్కడే, కాబట్టి శత్రువులను నాశనం చేయమని కాదు, వాళ్ళని రక్షించండి, వాళ్ళ కొరకు ప్రేమతో ప్రార్థించండి. ఆ ప్రజలు కూడా ప్రభుని గుర్తెరగాలి. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మన పద్ధతులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మనకున్నటువంటి ఆ చెప్పేటటువంటి వ్యక్తులు కూడా మార్పు చెందేటట్టుగా మనం ప్రార్థించాలి. నీవు ప్రభు రాకడ కొరకు, ఆగమనం కొరకు సిద్ధపడాలి. దానికి కావలసిన ఆ స్థితిని సంపాదించుకోవటానికి ఈ శ్రమ దినాలలో, అయ్యో ప్రభు దగ్గరికి వచ్చేసినాడు,
ఆయన వాకిట దగ్గరున్నాడు. కాబట్టి ఈ సూచనలు కనిపిస్తున్నాయని కన్నీళ్లతో ప్రభుల వారి దగ్గర మొరపెట్టాలి. నువ్వు సిద్ధపడు, నీ ఇంటి వారిని సిద్ధపరచు. నువ్వు ప్రార్థన చేయి, నీ ఇంటి వాళ్ళతో ప్రార్థన చేయొచ్చు. నువ్వు సువార్త ప్రకటించు, నీ ఇంటి వాళ్ళతో సువార్త ప్రకటించు. నువ్వు ఉపవాసముండు, నీ ఇంటి వాళ్ళతో ఉపవాసముండు. ఎందుకో తెలుసా? యుద్ధాలు కానీ లేకపోతే యుద్ధ సమాచారాలు కానీ, జనం మీదకి జనం కానీ, రాజ్యం మీదకి రాజ్యము కానీ కొంతకాలమే జరుగుతుంది. అయితే యుగ యుగాలు యేసు ప్రభుతో పాటు ఉండే ఆ శ్రేష్టమైన అవకాశము నిమిత్తము మనము సిద్ధపడటానికి ఒక సూచన దేవుడిచ్చాడు. ఈ సూచనలో ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఆ రీతిగా సిద్ధపడుతున్నావో లేదో ఆలోచన చేయి. ఈ ఉద్రేకపూరితమైన మాటలు, ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలు విని ఆ మతాన్ని ఈ మతాన్ని దూషిస్తూ నువ్వు జీవిస్తున్నావో ఆలోచన చేయి. అవన్నీ ప్రక్కన నెట్టి ప్రభు పాదముల చెంత చేరి, తండ్రి మీ రాకడ దగ్గర పడ్డది, నేను అందులో ఎత్తబడటానికి తగిన యోగ్యత, తగిన జీవితం నాకు నా కుటుంబానికి దయచేయమని ఎక్కడి వారు అక్కడే ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. దయచేసి గమనించవలసిన విషయం, లోకమే నాశనం అయిపోతున్నప్పుడు ఈ జాతులేంది, ఈ కులాలేంది, ఈ మతాలేంది, యుగ యుగాలు జీవించే అవకాశాన్ని దేవుడు నీకు కలిగించినప్పుడు నీ అంధత్వంతో, నీ అహంకారముతో, పనికిరాని ఆలోచనలతో దాన్ని పోగొట్టుకొని నాశనమైపోయే లోకం కొరకు ప్రయాసపడ్డమేంది. ఇవన్నీ కూడా మనల్ని సాతానుడు ఎంత అజ్ఞాన దశలోనికి త్రోసివేస్తున్నాడో గమనించాలి. ఇవి సూచనలు. ఒకటి, మిమ్మల్ని ఎవరూ మోసపరచకుండా చూసుకోనండి. రెండవది, యుద్ధాలు గురించి, యుద్ధ సమాచారాలు గురించి, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం వస్తుంది. ఒక్కొక్కసారి మన ఇంటి వారే మనకు వ్యతిరేకులుగా ఉంటారు. ప్రభుల వారు చెప్తారు ఒకని ఇంటి వారే వానికి వ్యతిరేకులు అవుతారని. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది, నా ఇంటి వారు నాకు వ్యతిరేకులు అంటే దాని అర్థము యేసు ప్రభు రాకడికి ఇది ఒక సూచన. కాబట్టి నేను ప్రభు కొరకు సిద్ధపడాలి. నా ప్రభుని నేను యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించేటట్టుగా ప్రయత్నం చేయాలి అనే ఆలోచన నీకుండాలి. తర్వాత ఏమంటున్నాడో తెలుసా? అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును, ఇవి వేదన ప్రారంభము అంటున్నాడు. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. నన్ను బాగా గమనించవలసిన విషయం, కరువులు, ఈ కరోనా తీరిపోతే రెండవది మనకు వచ్చేది కరువే. ఇప్పుడే ప్రారంభం అయిపోయింది కరువు. పని ఉన్నా పని చేసేకి అవకాశం లేదు, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం చేసేకి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, పని చేసే స్థలానికి వెళితే చూడండి అక్కడ కరోనా ఉంది అని భయపడుతున్నారు. కరోనా ఒక వ్యక్తి కాదు, కరోనా ఒక క్రిమి, అది గాలిలో సంచారం చేస్తూ ఉంది. గాలిలో సంచారం చేసే కరోనా, నీవు సోషల్ డిస్టెన్స్ 3 మీటర్లు లేకపోతే 6 మీటర్లు లేకపోతే 60 మీటర్లు ఉన్న గాలి నాపుకోలేవు కదా. గాలిలో అది ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి దేవుడే నిన్ను భద్రపరచాలి, ఆ దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. కాబట్టి బైబిల్లో చెప్పబడిన రీతిగా కరోనా ఈ రోజుతో ముగిసేది కాదు, రేపటితో ముగిసేది కాదు. దానికి వ్యాక్సిన్ కనుక్కోవటానికి ప్రపంచ దేశాలు చాలా విస్తృతంగా ప్రయాసపడుతున్నాయి, ఫలితం మాత్రం లేదు. దయచేసి గమనించాలి. ఎందుకో తెలుసా? ఈ తెగులు దేవుని వద్ద నుండి వచ్చాది. ఎందుకో తెలుసా? మనం ఆయన వైపు తిరగటానికి, మన పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరగటానికి. ఆయన వైపు మనం తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు, అప్పుడు ఈ కరోనా బయటికి పోతుంది. ఈ సంవత్సరం అంతా ఉంటుందా? వచ్చే సంవత్సరం కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది ప్రపంచమంతా వ్యాపించింది, వ్యాపించటానికి పెద్ద కాలం పట్టలేదు. అనతి కాలంలోనే 2019 ప్రిలరా నవంబర్లో చైనాలో ప్రారంభమయ్యేది. 2020 మే మాసం ప్రపంచంలో దరిదాపు 2 దేశాలకు వ్యాపించిపోయాది.
నీ దగ్గరికి రావడానికి పెద్ద దూరమేమీ లేదు. చాలామంది అంటారు రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ అని. జోన్లు నువ్వు కేటాయించవచ్చు, కానీ రెడ్ జోన్లో నుండి గ్రీన్ జోన్లకి గాలి వెళ్ళదా, గ్రీన్ జోన్లో నుండి ఆరెంజ్ జోన్లకి గాలి వెళ్ళదా? ఆ గాలిలోనే కదా కరోనా పోతూ ఉండేది. ఇంతకాలం మా సోషల్ డిస్టెన్స్, ఎవడైనా తుమ్మితాడేమో, దగ్గుతాడేమో, మాట్లాడతాడేమో, మూతికి ముక్కుకి గుడగట్టుకోమన్నారు. ఇప్పుడు హాంకాంగ్లో చెప్తున్నారు కంటిలో కూడా ఈ వైరస్ వస్తుంది, 80% వైరస్ కంటిలోకి వస్తుంది అని చెప్పారు. వచ్చే ఉంది, వస్తుంది కాదు వచ్చేసింది. అది ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియదు. కాబట్టి నిన్ను నీవు ఎప్పుడూ భద్రం చేసుకోలేవు. నిన్ను భద్రపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభుల వారు. ఆ కృపగల దేవుడు నిన్ను భద్రపరచాలంటే ఆయన కోరుకున్నట్టుగా నీవు ఉండాలి. ఆయన ఏం కోరుకుంటాడు? నీ పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధంగా జీవించు, నేను నిన్ను భద్రం చేస్తాను, నేను నిన్ను కాపాడుతాను, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉంటానని ప్రభువు చెప్పాడు. కాబట్టి భద్రత ప్రభువులోనే ఉంది. మనంతట మనం భద్రం చేసుకోలేం. కనీసం ఈరోజు అయినా ప్రభు పిల్లలుగా మనము చేయవలసిన ఒక కార్యం, ప్రభువ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది, ఎవరికెళ్ళి చెప్దామన్నా కుదరడం లేదు, ఎవరిని అడిగినా మా ఇంటికి రావద్దంటున్నారు, ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చినా నేనివ్వనంటున్నారు, ఎవరి దగ్గర నిలబడినా కొంచెం దూరం జరుగు అంటున్నారు. ప్రపంచంలో ఎప్పుడు ఇలాగ జరుగుతుందని నేను అనుకోలేదు. పోనీ దేశ నాయకుల పరిస్థితి ధైర్యం కోల్పోయి నేనెందుకు నాయకుడు అయ్యానా అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ధైర్యం చెడిన వారుగా ప్రజలకు ఏం చెప్పాలి, ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనలో పడిపోయారు. ఇటువంటి దుస్సంఘటన దినములలో నాకు శరణ్యం, నాకు దిక్కు మీరు ఒక్కరే యేసయ్యా, నన్ను కనికరించి నా పట్ల మీరు కృప చూపెట్టి భద్రపరచండి, మీ రాక వరకు నన్ను భద్రపరచండి, మీ రాకకు తగిన రీతిగా నేనిప్పుడు సిద్ధపడుటకు, నా కుటుంబం సిద్ధపడటానికి మీ రాకడి కంటే ముందుగా నేను చాలామందికి సువార్త చెప్పటానికి మార్గాలు తెరిపించయ్యా అనని. ఎందుకంటే క్రీస్తు ఆగమనంలో మనము ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాలు మధ్య ఆకాశంలో ఉంటామని చెప్తాం కదా, 7 సంవత్సరాల మధ్య ఆకాశంలో విందు ఉంటుంది. 7 సంవత్సరాల మధ్య ఆకాశంలో మనము భూమి మీద ప్రభువుతో పాటు వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేసేటప్పుడు అక్కడ మనకు పరిపాలన విధానము నేర్పిస్తాడు. ఆ 7 సంవత్సరాల కాలంలో ఇంకా ఏం జరుగుతుందంటే, ఈ భూమి మీద ప్రభువు కొరకు నువ్వు పనిచేసావు చూడు, దానికి జీతం అక్కడ ఇస్తాడు ఆయన, బహుమానాలు ఇస్తాడు అక్కడ ఆయన. 7 సంవత్సరాల విందు కాలంలో ఈ కార్యాలన్నీ జరుగుతాయి. ప్రియులారా, విందులో ఏమి ఏర్పాటు చేస్తాడు? ప్రకటనలో చెప్పాడు కదా 2వ అధ్యాయంలో, జయించిన వానికి జీవ వృక్ష ఫలములను నేను భుజింపనిస్తాను, జయించిన వానికి మరుగైన మన్నాని నేను భుజింపనిస్తానంటాడు. అదే ప్రకటన 3:21లో అంటాడు. ఏమంటాడో తెలుసా? నేను హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను నాతో కూడా అతడు కలిసి భుజిస్తామన్నారు. యేసయ్యతో పాటు నీవు, నీతో పాటు ప్రభు కలిసి భుజించేది ఎప్పుడు? ఈ భూమి మీద ప్రభు కొరకు నువ్వు హృదయాన్ని తెరిస్తే ఆయన మధ్య ఆకాశంలో ఆయన నీవు కలిసి భుజిస్తావు. విందు, యేసు ప్రభుతో నీకు విందు. ఆ విందు భోజనం ఏమిటో తెలుసా? మరుగైన మన్న ఆ రోజు నువ్వు భుజిస్తావు, తీసివేయబడిన జీవ వృక్ష ఫలములు ఆ రోజు ప్రభువుతో పాటు భుజిస్తావు. ఆయన భోజనం నీ నోట్లో పెడతాడు, నీవు ప్రభు నోట్లో పెడతావు, కలిసి భుజిస్తాం. తండ్రి ఒక కొడుకులాగా, తల్లి ఒక కొడుకులాగా కలిసి భుజించటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఈ భూమి మీద నువ్వు కష్టపడి సువార్త చేశావు కదా, చాలామంది సేవకులు సరైన భోజనం లేక, సరైన బట్టలు లేక, సరైన వసతి లేక, చేతిలో 10 రూపాయలు లేక, పిల్లల్ని చదివించలేక, ఆరోగ్యం సరిలేక, అయినా సువార్త ఒక బ్యాగు తీసుకొని బైబిల్ పెట్టుకొని ఆ గ్రామం, ఈ గ్రామం, ఆ పల్లెటూరు,
ఈ పల్లెటూరు తిరిగి పనిచేశారు కదా, వాళ్ళకి అక్కడ జీతాలు ఉంటాయి, వాళ్ళకి అక్కడ బహుమానాలు ఉంటాయి. వింటున్న దైవ జనాంగమా, అందుకే చెప్తున్నా, నువ్వెవరివో, ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివో సువార్త చెప్పు. అవకాశము ఎక్కడెక్కడుందో అక్కడంతా పోయి చెప్పు. చస్తానని మాత్రం అనద్దు, రోగం వస్తుందని మాత్రం అనద్దు. ఒకవేళ రోగం వస్తే ఓ 10 దినాలు 15 దినాలు బాధపడతావు, చచ్చిపోతావు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. కాబట్టి దీనికి భయపడి పరలో మధ్య ఆకాశంలో నీకు ఇచ్చే జీతాన్ని, నీకు ఇచ్చే బహుమానాల్ని పోగొట్టుకోవద్దు. సువార్త చెప్పు, దయచేసి చెప్పు, సాధ్యమైనంత వరకు పేదలకు సహాయం చేయి. దేవునికి స్తోత్రం, ఈరోజు చచ్చిపోతే నీ దగ్గర ఉండే డబ్బులు ఎవరికి పోతాయో నీకేం తెలుసు. దయచేసి సహాయం చేయి. దేవుని పిల్లలుగా మీకు నా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి జయ జీవితాన్ని కలిగి ఉండు. ఇప్పుడు నీ ముందు అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని కూడా జయించు. ప్రకటనలో అదే చెప్తాడు, జయించినటువంటి వానికి నేను జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను, జయించినటువంటి వానికి మరుగైన మన్నాని భుజింపనిస్తానని. అక్కడ ప్రేమ విందు ఉంటుంది, అక్కడ బహుమానాలు ఉంటాయి, అక్కడ జీతం ఉంటుంది, అక్కడ భూమి మీద 1000 ఏండ్లు ప్రభుతో పాటు నువ్వు వచ్చినప్పుడు పరిపాలన విధానం ప్రభు అక్కడ నేర్పిస్తాడు. ఇన్ని ఆ మధ్య ఆకాశంలో 7 సంవత్సరాలు ప్రభు మనకి ఇటువంటి తరబీది ఇస్తాడు. కాబట్టి అక్కడికి మనల్ని తీసుకెళ్ళి తరబీది ఇవ్వటానికి అక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి మనం వెళ్తున్నాం. కాబట్టి ఆ దానికోసం మనము సిద్ధపడాలి. దానికోసం ప్రభు మనకు సూచనలు పెట్టాడు. చాలామంది నా పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకు అంటే నా రాకడకు సూచనలు ఇవి. చాలా యుద్ధాలను గుర్చి వింటారు, యుద్ధ సమాచారాలను గుర్చి వింటారు, యుద్ధాలు జరుగుతాయి, కలవరపడద్దు, ఇవి నా రాకడకు సూచనలు. 3వది, ప్రజల మీదకి ప్రజలు, రాజ్యం మీదకి రాజ్యాలు వస్తాయి. అవన్నీ జరుగుతుంటే వాటిని చూస్తూ అసలైంది మర్చిపోవద్దు, ఇవి నా రాకడకు సూచనలు, నువ్వు సిద్ధపడాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇవి మహా వేదనలకు ప్రారంభం అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇవన్నీ మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే సువార్త చెప్పేది మానుకోవద్దు. 2వది, పేదలకు సహాయం చేసేది మానుకోవద్దు. 3వది, నీవు నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండండి. దయచేసి 4వ సమాచారం ఏమిటంటే, నువ్వు కష్టపడి చేస్తున్న పనికి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు, దేవుడు నీకు జీతం ఇస్తాడు. అక్కడికి వెళ్ళి జీతం లేని మనిషిగా, బహుమానం లేని మనిషిగా మూలగొచ్చవద్దు. ప్రభు నిన్ను పిలిచినప్పుడు కోటాను కోట్ల పరిశుద్ధుల మధ్యన నువ్వు చేసిన పరిచర్య ప్రభు చెప్తాడు, ఎంత ఘనమది, ఎంత గొప్పతనమది. వింటున్న దైవ జనాంగమా, పరలోకంలో నీ పేరు చెప్పడం, బహుమానాలు ఇవ్వడం, ఈ శ్రేష్టమైన కార్యము నిమిత్తం నీకు ఒక త్యాగం అవసరం, నీకు ఒక త్యాగం అవసరం. 10 రూపాయలు నీ దగ్గర ఉందంటే 1 రూపాయి నువ్వు ఇచ్చేసేయి, పేదోళ్ళకి ఇవ్వు, ఇబ్బంది ఏమీ లేదు. దేవుని పిల్లలుగా ఈ సమర్పణ కలిగి ఉండు. నువ్వు సమయం ఎంతో దేవుడిచ్చాడు, ఎంతో సమయాన్ని సుఖంగా గడిపేశావు. ఓ ఏమీ లేకుండా గడిపేశావు, ఎవరితో సంబంధం లేకుండా గడిపావు, ఏ పని లేకుండా గడిపేస్తున్నావు. దేవుడు చాలా దుఃఖపడతాడు. బైబిల్ చెప్తాది, ప్రతి దానికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీరున్నారు అన్నాడు. ప్రతి దానికి లెక్క చెప్పాలి. నాకు ఇచ్చిన ఆయుష్కు నేను లెక్క చెప్పాలి, నాకు ఇచ్చిన భార్యకు నేను లెక్క చెప్పాలి, నాకు ఇచ్చిన బిడ్డల విషయం నేను లెక్క చెప్పాలి, నాకు ఇచ్చిన పని విషయం కూడా నేను లెక్క చెప్పాలి, నాకు ఇచ్చిన పని సువార్త పని దానికి కూడా నేను లెక్క చెప్పాలి. ప్రతి వారు కూడా లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మనమున్నాం. 60 ఏండ్లు నిన్ను బతికించినాను, ఈ 60 ఏండ్లలో నువ్వేం చేసావని ప్రభు నిన్ను అడిగితే ఏం చెప్తావు, ఏం చెప్తావు? నెలకు నీకు ఇంత ఆదాయం ఇచ్చాను, ఈ ఆదాయం నీకు ఇచ్చినాను, నువ్వేం చేసావు? నా పరిచర్యకి ఏమైనా ఇచ్చావా, పేదలకు ఏమైనా ఇచ్చావా? లేదే, నువ్వే తిన్నావు, నువ్వే దాచుకున్నావు, దానికి శిక్ష ఉంటుంది. దయచేసి గమనించాల్సింది. అందుకనే క్రైస్తవుడు అనబడే ప్రతి వాడికి కూడా యేసు ప్రభు రాకడకు సూచనలు చెప్పాడు. కాబట్టి ఈ సూచనలలో మనం చేయవలసింది మధ్య ఆకాశంలోకి వెళ్ళటానికి కావలసిన యోగ్యతని మనం సంపాదించుకోవాలి. నేను మళ్ళా చెప్తాను,
అక్కడ నీకు బహుమానాలు ఉంటాయి, అక్కడ నీకు జీతం ఉంటుంది, అక్కడ యేసయ్యతో నీకు విందు ఉంటుంది, మన్న జీవవృక్ష ఫలములు ఇవి నీకు ఉంటాయి. తరువాత ఆ కృపగల దేవుడు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో ఎట్లా పరిపాలన చేయాలి, నీ పోస్ట్ ఏమి, అన్నీ అక్కడ ఉంటాయి. ఇంత గొప్ప అవకాశం నీకు ప్రియులరా గమనించాల్సింది. దాని కొరకు మనం ఇక్కడ సిద్ధపడాలి. దయచేసి పోగొట్టుకోవద్దు. ఇన్ని రోజులు ఈ విషయాలు నీకు తెలుసో తెలియదో, ఈరోజు దేవుడు నీకు బయలుపరిచాడు. ఇక మీదట అయినా పట్టుదల కలిగి వాటి కొరకు మనం సిద్ధపడదాం. చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళినప్పుడు శరీరంతో పోతామా లేకపోతే ఆత్మతో పోతామానని. ఆత్మతో పోయేది ఇప్పుడు కాదు, శరీరంతోనే పోతాం. ఎందుకంటే బైబిల్ చెప్తాది, యేసు ప్రభుల వారి ఆగమనములో ఆ మనుషులు ప్రభు పిలుపును అందుకొని ఆత్మ వచ్చి ఆ భూమిలో చనిపోయి పడి ఉన్న ఆ వ్యక్తిలోకి ప్రవేశించి ఆ మట్టి ఆ ఎముకలన్నీ ఒక శరీరంగా మారి లేచి వెళతాయి. అంటే దాన్ని ఏమంటారంటే పునరుద్ధాన శరీరము అంటారు. ఇప్పుడు మనకు మరణ శరీరం ఉంది, క్రీస్తు ఆగమనములో పునరుద్ధాన శరీరంతో వెళతాం. ఈ పునరుద్ధాన శరీరంతో యేసుప్రభులు వారు సమాధిలో నుండి లేచిన తర్వాత పునరుద్ధాన శరీరంతో వచ్చాడు ఆయన. ఆయన్ను అనేకులు గుర్తుపెట్టారు, ప్రభువు కూడా అనేకుల్ని గుర్తుపెట్టాడు, ప్రభువు భోజనం చేశాడు. అయితే పునరుద్ధాన శరీరానికి ఉన్న శక్తి ఏమిటంటే తలుపులన్నీ కిటికీలన్నీ మూసుకున్నారు శిష్యులు భయపడి, అయితే ప్రభు లోపలికి వెళ్ళిపోయాడు. పునరుద్ధాన శరీరమునకు గోడలు కానీ తలుపులు కానీ కిటికీలు కానీ అడ్డు ఉండవు. దాని లోపల పునరుద్ధాన శరీరం లోపలికి వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. రెండవది, పునరుద్ధాన శరీరం నిర్ణయించబడిన స్థలంలోనికి మధ్య ఆకాశం వరకు దానికి పరిమితి, అక్కడి దాకా వెళతాది, తిరిగి వస్తుంది. పునరుద్ధాన శరీరమునకు పూర్వపు స్థితులు జ్ఞాపకానికి ఉంటాయి. పునరుద్ధాన శరీరమునకు ఆకలి అవుతుంది. యేసుప్రభుల వారు అలాగే చేశారు. ఆ పునరుద్ధాన శరీరం మధ్య ఆకాశంలోకి వెళతారు. అబ్రహామును గుర్తుపడతావు, మోషేని గుర్తుపడతావు, దావీదుని గుర్తుపడతావు, సంసోన్ని గుర్తుపడతావు. అందరూ అక్కడ నీకు పరిచయం అవుతారు. అక్కడ నుండి భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయటానికి పునరుద్ధాన శరీరంతోనే వస్తావు. ఆ తర్వాత జరిగే కార్యాలు ప్రభు చిత్తమైతే మరెప్పుడైనా మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయని. మరణ శరీరం ఇప్పుడు మంది, తరువాత పునరుద్ధాన శరీరం. పునరుద్ధాన శరీరం తరువాత మహిమా దేహముగా మనం మార్చబడి యుగ యుగాలు యేసయ్యతో పాటు ఉండటానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ పునరుద్ధాన శరీరంలో మార్పు చెందటానికి ఈ సూచనలన్నీ చూస్తూ వాటిని గురించి మాట్లాడద్దు. ప్రభు చేయమన్నది చేయి, దేవుని కొరకు సిద్ధపడు, నా ప్రభు ఆగమనంలో ఎత్తబడటానికి ప్రయత్నం చేయి. దేవుడి కృప నీకు దయచేయనుగాక, నాకు కూడా దయచేయనుగాక. నేను బోధించినంత మాత్రాన మీకంటే గొప్పవాడిని ఏమీ కాదు. నేను కూడా సిద్ధపడాలి. నేను కూడా ఆయన ఇచ్చే బహుమానం కొరకు, జీతం కొరకు ప్రయాసపడాలి. ఆ విందులో యేసయ్యతో కలిసి భోంచేసే ఆ భాగ్యం కొరకు, అక్కడ నాకు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో ఏ పోస్టు నాకు ఇస్తాడో తెలియదు. ఆ ఉద్యోగాలు నీ భక్తిని బట్టి ఉంటుంది, ఈ చదువును బట్టి ఉద్యోగాలు, ఈ మరణ శరీరానికి మహిమా శరీరానికి భక్తిని బట్టి ఉద్యోగాలు. కాబట్టి ఆ రీతిగా మీరు జాగ్రత్తగా విన్నారు. ఈ వాక్యాన్ని ఇంకా అనేకులకు పంపండి, అనేకులకు పంపండి. ఈ సత్యం ప్రజలు ఎరిగి వారి జీవితాలు మార్పు చెందిన తర్వాత మనమందరం కూడా ఆ మధ్య ఆకాశంలో కలుసుకుందాం. ప్రభువుతో పాటు ప్రేమ విందులో ఉందాం. ఆ స్థలంలో ఒక శ్రేష్టమైన అనుభూతి ఉంటారు. పాత నిబంధన కాలపు భక్తులు మనము అందరూ అక్కడ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. దేవుడు ఈ కృప మీ అందరికీ దయచేయనుగాక. ఈ జ్ఞానం దేవుడు మీకు దయచేసి ఈ రోజు నుండినే ఆయన ఆగమనం నిమిత్తమై సిద్ధపడే ఆ గొప్ప ఆలోచన, ఆ గొప్ప భక్తి దేవుడు మీకు దయచేయనుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని కృప కొరకై, ఆయన సహాయము కొరకై మనమందరము ప్రార్థన చేసుకుందాం. దయచేసి
ఈరోజు విన్న వాక్యం నిమిత్తమై మన రెండు చేతులెత్తి మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారో ఇమ్మానుయేలు సహవాసంతో సంబంధం కలిగిన ప్రతి కుటుంబం ప్రతి విశ్వాసి ప్రతి గ్రామము పట్టణము దేశాల్లో ఉన్న బిడ్డలందరికీ నా మనవి, మీరున్న స్థలములో వాక్యం వింటున్న బిడ్డలు ఇప్పుడైనా ఈరోజైనా ఎప్పుడైనా వాక్యం వింటున్న బిడ్డలు మీ రెండు చేతులెత్తి ప్రభులు వారిని స్తుతిద్దాం. ఈరోజు విన్న వాక్యం ప్రకారముగా నేను నా కుటుంబం సిద్ధపడాలి ప్రభువానని ప్రభులు వారికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రము తండ్రి. ప్రస్తుతము ప్రభ ప్రపంచమంతా కూడా మీ ఆగమనమునకు యుగ సమాప్తికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తండ్రి. ఈ సూచన కాలంలో ప్రభ మేమందరము సిద్ధపడాలి తండ్రి. మేమందరము మధ్య ఆకాశంలోకి రావాలి ప్రభ. ఆ పునరుద్ధాన శరీరముతో మిమ్మల్ని మేము కలుసుకోవాలి తండ్రి. దయచేసి మా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి ప్రభ. ఏ బిడ్డ నా ప్రభ నీ పాదముల చెంత పశ్చాత్తాప పడుతున్నాడు, ఏ బిడ్డ నీ పాదముల చెంత కన్నీరు కారుస్తున్నాడు, ఏ బిడ్డ తన హృదయము నలిగింది విరిగిందిగా మార్చుకుంటున్నాడు, ఆ బిడ్డలందరినీ దర్శించండి అయ్యా, వారి కుటుంబాలని దర్శించండి అయ్యా. మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. దయగల మా యేసయ్య మా దేశాన్ని నాయన ప్రపంచ దేశాలను మా దేశ నాయకులను మా దేశ పరిపాలకులను అధికారులను నా తండ్రి మా దేశమే కాదు ప్రపంచంలో ఉన్న నాయకులను అధికారులను పరిపాలకులను సామాన్యమైన ప్రజలను అందరూ ప్రభ నీ వైపు తిరగాలి తండ్రి. మీ వైపు తిరగాలి ప్రభ. అనేక మంది క్రైస్తవులు కూడా భిన్నాభిప్రాయాలు భిన్నమైన బోధలు భిన్నమైన ఆలోచనలు ఉద్రేకపూరితమైన మాటలు ఇతరులను కించపరిచి అవమానపరిచే మాటలు ఇవన్నీ మానుకోవటానికి కృప దయచేయండి ప్రభ. ప్రతి బిడ్డ నీ పాదముల మీద శిరసు వంచి నీకు నమస్కరిస్తూ ప్రభ తమ్మును తాము పవిత్రపరచుకున్నటకు ఒక్కొక్క బిడ్డకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నా మా ప్రియ తండ్రి. ఇదిగో మా ప్రభ మా దైవజనులు బెంగళూరు అమానా చర్చ్ బెంగళూరు వారు నిర్వహించే శ్రేష్టమైన మీ వాక్య పరిచర్యల కొరకు హైదరాబాద్ ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించే మీ వాక్యము కొరకు హోసన్న మందిరములో ప్రభ నా తండ్రి హోసన్న మినిస్ట్రీస్ నా తండ్రి వాళ్ళు నిర్వహించేటటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ కొరకు నాయన వేదనాయకం పలమనేరు వాళ్ళు నిర్వహించే లైవ్ ప్రోగ్రామ్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఒక స్వచ్ఛమైన వాక్యము మీ బిడ్డల ద్వారా ప్రపంచం వినేటట్లు సహాయం చేయండి ప్రభ. ఒక శ్రేష్టమైన వాక్యం వినే ప్రతి వాడు కూడా నీ రాకడ కొరకు సిద్ధపడేటట్లుగా ఈ బిడ్డలందరి నోట మీ మాట ఉంచండి. ఎంతోమంది ప్రపంచంలో చక్కటి బోధలు చేస్తున్నారు తండ్రి, వారి పేర్లు మాకు తెలియవయ్యా. ఆ దైవ సేవకులందరినీ మీరు ఇంకనూ బలపరచండి. ప్రతి దైవజను నీ మాట నీ వారి నోట మీ మాట ఉంచండి స్వామి. ప్రజలు మా తండ్రి మార్పు చెందాలి అయ్యా. అయ్యా కనికరించండి, ప్రజలలో పాపం పశ్చాత్తాపడాలి ప్రభ. ప్రతి బిడ్డ నీ పాదముల చెంతకు రావాలి స్వామి. ఎప్పుడు బిడ్డలు నీ వద్దకు వస్తారో ఆ బిడ్డల్ని పీడిస్తున్నటువంటి ఆ భయంకరమైన కరుణ పారిపోతుందని తెలుసుకొని స్వామి మీరే కార్యము చేయండి. నా ప్రభ విరామము లేకుండా నిర్విరామముగా మీ పని చేయటానికి మీ బిడ్డలమైన మాకు సహాయము దయచేయండి. దేని విషయము కలవరపడకుండా దేని విషయము భయపడకుండా యేసయ్య మీ రాజ్య సువార్త కొరకు ప్రతి బిడ్డ శ్రమపడుటకు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు మీ వాక్యం వింటున్నారో అయ్యా వాళ్ళందరినీ మీరు బలపరచండి మీరే కార్యము చేయమని. ఇదిగో లైవ్ కొరకు పనిచేస్తున్న మా ప్రియ బిడ్డల కొరకు వందనాలయ్యా, మా బిడ్డల కొరకు వందనాలు స్వామి. యవన బిడ్డల ప్రభ వాళ్ళకి ఇంకనూ మీ కృప దయచేయండి, వాళ్ళకి ఇంకనూ మీ కృప దయచేయండి. వాళ్ళు మీ పరిచర్య కొరకు చేస్తున్నటువంటి త్యాగము ఈ సమర్పణ వారు చేస్తున్న ప్రార్థన వారు చేస్తున్న పనికి తగిన ఫలితం మీ వద్ద పొందుకోవటానికి బిడ్డల్ని మీరు బలపరచండి అయ్యా. మీరే కార్యము చేయండి అయ్యా. యవనస్తులు ప్రభ వారిని దర్శించండి. యవన కాలమందు కుడి ఎడమలకు తొలగకుండా చేయండి. బిడ్డ సూరిని బిడ్డ దిలీప్ బిడ్డ శ్యామ్
బిడ్డని మా ప్రభ పౌలుని, మా ప్రభ మీ బిడ్డ ప్రవీణ్ని, మా తండ్రి ఇంకను భవిష్యని, చాలామంది బిడ్డలు ప్రభ వాళ్ళందరినీ దర్శించయ్యా. బిడ్డ ప్రశాంతిని కూడా ప్రభ, నీ బిడ్డ పట్ల నీ ప్రణాళిక ఏమిటో, నీ బిడ్డ పట్ల నీ ఉద్దేశం ఏమిటో అది జరిగించండి. నీ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడాలి స్వామి, దయచేసి బిడ్డను బలపరచండి. యమన బిడ్డలందరినీ కూడా మీ కొరకు వాడబడాలి స్వామి, మీ బిడ్డలు వాడబడాలి. ఆ రీతిగా బిడ్డల్ని బలపరచమని యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కూడి ఉన్న మనకును, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబాలకు ఆయన కృప తోడుగా ఉండి ఆయన ఆగమనం వరకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్.